చేపట్టిన జగనన్న కాలనీలు మూడు రోజుల భూమి పూజ కార్యక్రమంలో సడేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాని మాట్లాడుతూ ఒక్కొక్క ప్లాట్ విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని, గతంలో టీడీపీ ప్రభుత్వం ప్లాట్లు లేఅవుట్లు వేసి పేదల పేరుతో అమ్ముకున్నారని, పట్టాలు ఇచ్చారే తప్ప భూమిని చూపించలేదని ఆయన అన్నారు. అలా కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సర్వే నంబర్ తో సహా పేద ప్రజలకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణం చేయించి ఇస్తుందని ఆయన తెలియజేశారు. ఒక పూరి గుడిసె కూడా ఉండకుండా అందరికీ పక్కా ఇంటి నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన కొనియాడారు. స్థాయిలో మనం నిర్మాణాలు చేపడితే బిల్లును కూడా ఎమ్మెల్యేగా దగ్గరుండి అధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో బిల్లులు ఇప్పించడానికి కూడా ఆయన సహకారం మనకు ఎల్లవెల్లా ఉంటుంది. మా వంతు కూడా మేము పూర్తి స్థాయిలో సహకరించి ఈ కాలనీని పూర్తి స్థాయిలో అన్ని కూడా ప్లాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పించే కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఇంటి నిర్మాణంలో మీరు తీసుకోవాల్సినటువంటి అవసరాల గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చర్యల గురించి, ఎంత వేగవంతంగా ఇళ్లు పూర్తి చేయాలి, ప్రభుత్వం అన్ని విధాలు మీకు అండగా నిలుస్తుంది అనేటువంటి అనేక విషయాల్ని ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకించి మీ అందరికీ తెలియజేయడం జరిగింది. అయితే మనందరం గుర్తుంచుకోవాల్సింది, ఒక హౌసింగ్ కి సంబంధించి సమర్థవంతమైనటువంటి ఐఏఎస్ అధికారిని ఎంపిక చేసి కేవలం ఇళ్ల నిర్మాణంలో వెనక పడిపోకూడదు అనేటువంటి ఆలోచన చేసి ఈరోజు ఆ హౌసింగ్ ప్రోగ్రామ్ కోసంగా ఒక జాయింట్ కలెక్టర్ ని జిల్లాకి నియమించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందర్భంగా మనం చెప్తున్నాం. సాధారణంగా బీడీ స్థాయి అధికారి, ఈ స్థాయి అధికారి ఉండేటువంటి దగ్గర
ఈరోజు మనం ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చామో, ఈరోజు ఇళ్ల స్థలాలు కనుక్కుంటే ఎవ్వరు కూడా నోరెత్తలేనటువంటి పరిస్థితి. ఈరోజు మనం ఇళ్ల స్థలాలు ఇచ్చామంటే ఉదాహరణకి వెంకటాచలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చామంటే, ఈరోజు ఎప్పుడైనా వెంకటాచలం మండల కార్యాలయానికి రావాలి అంటే ఎస్టీలు అయ్యా మాకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి పాపం ఆ చెట్ల కింద వానకు తడుస్తూ ఎండకు ఎండేటువంటి పరిస్థితులు ఉంటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ అందరి ఆదరణ ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎవరైతే ప్రజల సమస్యల్లో కొట్టమిట్టాడుతున్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టి ఆ సమస్యలు పరిష్కరించడానికి నడుం బిగించడంలో భాగమే ఈరోజు అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు అందజేయాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. అందులో భాగంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అంటే అనేక రకాలైనటువంటి అవరోధాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొప్పు ఏదైతే ఉందో మొత్తం బడాబాబుల చేతులకు వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి లేఅవుట్లు వేశారు, కొన్ని అమ్మారు కొన్ని అమ్మలేదు. ఇది ప్రభుత్వ భూమిని నిర్ధారించుకున్న తర్వాత ఎంఆర్ఓ గారికి చెప్పి మీ అందరికీ పట్టాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తే అడుగడుగున అడ్డంకులు సృష్టించి ఏదో ఒక విధంగా కోర్టుకు వెళ్ళో ఏదో ఒక విధంగా ఇబ్బందులు పాలు చేయాలి. కొంతమంది అయితే మాట్లాడతారు ఏమి పేదవాడికి సంబంధించి ఆ భూమి ఇకపోతే ఇంకొక భూమి ఇవ్వకూడదా అని. అంటే పేదవాడు జాతీయ రహదారి పక్కన విలువైనటువంటి భూమిని అనుమతించడానికి అర్హుడు కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. ఈరోజు దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు బడాబాబుల చేతిలో కబంధ హస్తాల్లో ఉన్నటువంటి భూమిని విడిపోకుండా ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంటి మరొకరు ఆక్రమించుకునే అవకాశం లేకుండా మీరు వెంటనే దీనికి సంబంధించి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయండి. అధికారులందరితో పాటు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు మీ ఇంటి బిడ్డగా శాసనసభ్యుడిగా నేను మేమందరం సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఒక ఉన్నతమైనటువంటి సాధన కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని ఈరోజు దాని గురించి గుర్తించి మీ అందరికీ కూడా ఇల్లువాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆ కార్యక్రమం కోసం ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి మన జాయింట్ కలెక్టర్ విదేశ్ గౌర గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో మన అందరం కూడా పూర్తి స్థాయిలో 100% ఇళ్లు నిర్మించుకునేటువంటి విధంగా ఆలోచన చేసి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్య సాధనలో భాగస్వామ్యులు కండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కోరుకుంటూ 2 సార్లు శాసనసభ్యుడికి అవకాశం ఇచ్చి ఈరోజు మీ అందరి ముందు నిలబడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు వెంకటాచలం హైవే పోతవేట దూరంలో ఉండేటువంటి నెల్లూరు కేంద్రానికి పోతవేట దూరంలో ఉండేటువంటి ప్రదేశం అత్యంత ఖరీదైనటువంటి భూమి. మీకు ఆస్తిగా ఉండాలి, మీ బిడ్డలకు కూడా ఆస్తి అనుభవించేటువంటి విధంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ భూమిని మీకు అప్పచెప్పాం. ఇప్పటికే మీకు రిజిస్టర్ చేసి ఇవ్వాల్సింది. పేదవాడికి సంబంధించి మనం ఇచ్చేటువంటి జానడి జాగా రిజిస్టర్ చేసి ఇచ్చినందువల్ల చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమో నాకు తెలియదు, కానీ దానికి సంబంధించి కోర్టుకు వెళ్లి మరి అడ్డుకోవడం జరిగింది. త్వరలోనే కోర్టు వివాదాలన్నీ అధిగమించి పేదవాడికి సంబంధించినటువంటి ఈ భూమి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్టర్ చేసి సంపూర్ణమైనటువంటి హక్కులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి మీ అందరికి మనం చెప్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని రకరకాలుగా ప్రేరేపిస్తారు, రకరకాలుగా ప్రలోభ పెడతారు. ఏదో ఒక విధంగా ఈ భూములు కాజేయడానికి మీకు సంబంధించినటువంటి ప్లాట్లు కాజేయడానికి మీకు దృఢమా పనులు చేతిలో పెట్టి మిమ్మల్ని ఏదో ఒక విధంగా వాళ్ళని ప్రలోభ పెట్టి ఈ ప్లాట్లు కాజేయడానికి చాలా మంది వస్తారు. దయచేసి ఈరోజు ఒక్కొక్క ప్లాటు 5 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు విలువైనటువంటి ప్లాట్, నెల్లూరు కేంద్రానికి దగ్గరగా ఉండేటువంటి ప్లాట్. కాబట్టి మీరు ఎవరు కూడా మోసపోకుండా, ఎవరు కూడా ప్రలోభాలకు గురి కాకుండా తప్పనిసరిగా మీ బిడ్డలకు ఆస్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తున్నటువంటి సంపదగా భావించి అనే ఒక్కొక్క ప్లాట్ ఖరీదు 5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ప్లాట్లు ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కేటాయించడం జరిగింది అని చెప్పి సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాను. కాబట్టి ఆ ప్రక్రియ అంతతో ఆగిపోకూడదని ఇళ్ల స్థలాలు ఈరోజు ఇచ్చాం. ఇళ్ల స్థలాలు ఏ విధంగా ఇచ్చాం? గతంలో ఏదైనా జిల్లా పరిషత్ చైర్మన్ గా శాసనసభ్యుడిగా పనిచేశాం, ఏదైనా గ్రామానికి వచ్చాక 5 మందికి పట్టాలు ఇస్తే పాపం మేము సంతోషపడిపోయాము, ఈ గ్రామంలో 5 మందికి పట్టాలు ఇచ్చాం. పట్టాలు తీసుకునేటువంటి వాళ్ళు వస్తే అబ్బా మాకు ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి పట్టాలు ఇచ్చారని చెప్పి సంబరపడి ఇంటికి వెళ్ళేవాడు. ఆ కాగితం తీసుకెళ్లిన తర్వాత తెల్లవారి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అయ్యా మా పట్టా ఎక్కడుందో చూపించమంటే పాపం అధికారులు చెప్పేవాడు మీ పట్టా మా ప్రభుత్వ భూమి లెక్కల ప్రకారం రికార్డు ప్రకారం ఇళ్ల నిర్మాణానికన్నా ముందుగా ఏదన్నా పాపం ఇల్లు కట్టుకుంటే ఈ కాలనీలో ఎవరన్నా వచ్చి అయ్యా మాకు ఏదో దూరంగా కాలనీ ఇచ్చారు ప్రభుత్వం, ఇల్లు కట్టుకున్నాం, దానికి సంబంధించి కరెంటు లేదు, దానికి సంబంధించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చెప్పేటువంటి మాట నువ్వు ఎక్కడో పోయి ఊరు అవతల అడవిలో కట్టుకుంటే నీకు ఎవరు నీళ్లు ఇస్తారు, ఎవరు కరెంటు ఇస్తారని చెప్పేటువంటి పరిస్థితి. మరలా అటువంటి సమస్య ఉత్పన్నం కాకూడదు అనేటువంటి ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు మీరు ఇల్లు కట్టుకునే దానికన్నా ముందుగానే ఇక్కడికి సంబంధించినటువంటి మంచినీటి సదుపాయం అదేవిధంగా కరెంటు సదుపాయం కల్పించాలనేటువంటి ఆలోచన చేశారు. ఈ రోజు ఈ లేఅవుట్కు సంబంధించి మంచినీటి సదుపాయం కల్పించాలంటే 2 బోర్లు వేస్తే నీళ్లు పడలే అయినా చెప్పాం, బావి తవ్వండి,
ప్రతి పైప్ లైన్ వేయండి, పైప్ లైన్ వేసైనా సరే వీళ్ళకి సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పాం. ఆ కార్యాచరణ ప్రణాళిక ఊపందుకోబోతుంది అని చెప్పి. సెకండ్ అంటే ఈ సిమెంట్ స్టీల్ అన్ని కన్సెషన్ ప్రైస్ కింద మీ అన్ని లబ్ధిదారుకి మనము ప్రొవైడ్ చేస్తున్నాం. తర్వాత ఈ వేరే మెటీరియల్ అంటే గ్రావెల్, తర్వాత ఆర్సీసీ స్లాబ్, తర్వాత ఈ మెటల్ అన్ని మెటీరియల్ ఈ లోకల్ రేట్ మీద మనము ట్రై చేస్తున్నాము. ఈ మీకు దగ్గర సప్లయర్ అండి, అది కూడా సప్లై చేస్తున్నాము. మన ఉద్దేశం ఏమంటే ఈ ఉగాది వరకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసన సభ్యులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వచ్చినటువంటి జేసీ గారికి, వేదికపై ఉన్న హౌసింగ్ అధికారులకి, అలాగే మండల స్థాయి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. వెంకటాచల గ్రామ పంచాయతీకి సంబంధించి గతంలో దాదాపుగా 10 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఎన్నికల ముందు మన గౌరవ శాసనసభ్యులు మీకు ఏదైతే హామీ ఇచ్చాడో, ఎవరైతే ఇళ్ల స్థలాలు లేక చెట్ల కింద కాపురాళ్ళు ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరుగుతుందని చెప్పిన మాటకి కట్టుబడి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాదాపుగా సుమారు 2 కోట్ల రూపాయలు ఎకరా విలువ చేసే ఈ భూముల్ని అనేక ఇబ్బందులు పడి అడుగడుగున అనేక ఇబ్బందుల్ని సృష్టించినా కూడా వాటన్నిటినీ ఎమ్మెల్యే గారు అధిగమించి అందరితో పోరాటం చేసి ఈరోజు ఈ భూముల్ని మనకి ఇప్పించిన ఘనత మన కాకాని గోవర్ధన్ గారికి దక్కుతున్న సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో అనేక మంది మనం చూసాం, ఎవరు కూడా మన బాధలు పట్టించుకుని